అరే మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు? అరే మ్యారేజ్ వచ్చేసి 4 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను. జస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. ఓకే. అలా జరిగింది. మా అత్తయ్య కూతురే. ఓ. యా నేను ఇలా డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళే నా ఫ్యామిలీ అంతా పైక్ పట్టుకొని ఏదో ఒక సామెత ఉంది, మనం మంచిగా ఉన్నప్పుడు పట్టించుకున్న వదిలేసినా పర్లేదు కానీ మనం కిందున్నప్పుడు. యా నా వైఫ్ గ్రేట్ అండి. ఇప్పుడు కూడా నేను కంపెనీ రన్ చేస్తాను, తెలుగు డీటాక్స్ కదా, టైమే దొరకదు. విచ్ ఈస్ వెరీ గుడ్ గర్ల్ అన్నమాట. ప్రవళిక అండి. ప్రవళిక గారు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. మీరు చేయబట్టి ఇంతమందికి ఆయన చేయగలుగుతున్నారు అనమాట. థ్యాంక్ యూ. తెలుగు టీటాక్స్ ఫస్ట్లీ ఐ వాంట్ టు ఆస్క్, మీరు గట్టిగా ఒక ఇంట్రడక్షన్ చెప్తారు కదా, అది ఒకసారి చెప్పండి. మా స్టూడియోలో రీసెంట్ రావాలన్నమాట. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీటాక్స్. నేను మీ కుసుమ్ గంజిని అంటానండి. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు. అందరూ అదే అడుగుతారండి. అదే కదా, చాలా గట్టిగా ఎందుకు అలా గట్టిగా చెప్తారు? బేసికల్లీ నేనేమంటానంటే టీవీ ముందు కూర్చున్న వాళ్ళు అట్రాక్ట్ టక్కనే చూడాలి మనల్ని, అసలు ఏం చెప్తున్నాను వినాలి అనేసి అలా స్టార్ట్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ అండ్ అందరూ మీ వాయిస్ బాగుంది, వాయిస్ బాగుంది అనగానే కంటిన్యూ చేసాం మంచిగా ఉందని. అంతే అండి, చాలా మంది అంటారు ఎరా అరుస్తున్నావు ఏంటి అని, బట్ కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. అది మామూలుగా తెలుగు టీ టాక్స్ అంటే టీ తాగుతూ పెట్టుకోవాలి, ముచ్చట్లు. కరెక్ట్ అండి, అదే పెట్టాము. బట్ ఇది ఇలా ఇది ఇంకో వేలేదండి. ఓకే, టీ టాక్స్ అని పెడితే నేనేమనుకున్నాను, ఓకే నార్మల్గా ఇంట్లో కూర్చొని చేసే పనులే అని చెప్తుంటారేమో అనుకున్నాను. టోటల్ గా రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, అక్కడ సోఫాస్ అని చూపిస్తారు. మీరు చూపించిన సోఫాల్లో ఆ అమ్మాయిలు కూడా ఫేమస్ అయిపోయారు. చాలా ఫేమస్ అండి. భూమిక అనేసి తనైతే నా ఫోన్ ఎత్తదు ఎప్పుడైనా చేస్తే, అన్ని కాల్స్ వస్తున్నాయి సార్ అంత మీ వల్ల. మేము ఈరోజు చాలా రెండు షాపులు పెట్టుకున్నారు ఈరోజు, ఒక్క షాప్ ఉన్న వాళ్ళు టూ షాప్స్ పెట్టుకున్నారు. అండ్ అందరు ఫోన్ చేసి భూమిక ఉంటేనే కొంటాం అంటారు అక్కడ, వాళ్ళ హస్బెండ్ ఉన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నా సరే కొన్నారు. సో అలా స్టార్ట్ అయిందండి. కానీ అంటే మామూలుగా షాప్స్ అనుకోండి అందరికి తెలుసు కనిపిస్తాయి, ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారండి, ఎలా ఎత్తుకుతారు వాళ్ళని? నేను ఫస్ట్ అనుకున్నా అసలు వీళ్ళు బిజినెస్ జరుగుతుందా జరగదా అని డౌట్ ఉండే అండి. వాళ్ళు చాలా వీడియోస్ వచ్చినాయి అంట వాళ్ళకి ప్రీవియస్ గా కూడా. నేను ఒకటే అనుకున్నాను, ఒక మిడిల్ మ్యాన్ కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాయ్స్ గానీ గర్ల్స్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకి రేట్ తెలిస్తే చాలు, ఇంకా హ్యాపీ ఉంటారు. సో ఆ రేట్స్ అన్ని చెప్పాలి అని చెప్పి నేనే వెతికేవాడిని. సపోజ్ ఈ సబ్బు రేట్ ఎక్కడ, ఇది బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతుంది, ఈ సోఫా ఇంకా బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతుంది, నేను వెతికి ఇలా పట్టుకున్నవి ఇవన్నీ అండి. అలా నాగలక్ష్మి గారు, భూమిక గారు, ఇంకా చాలా మంది వాళ్ళందరూ మీ ద్వారా వచ్చి వాళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు. మరి తెలుగు టీ టాక్స్ లో మీరు ఇవి చేస్తున్నారు మొబైల్స్, నేను చాలా వరకు చూసి ఏంటి నిజంగానా అవన్నీ? సింపుల్ అండి, నేను చాలా మందికి చెప్పాలనుకునేది ఏంటంటే అవన్నీ డెమో పీసెస్ అంటారు కదండి. సో అబ్రాడ్ లో డెమో పీసెస్ అండి అవన్నీ, కొన్ని ఏమో ఇండియాలో డెమో పీసెస్ అనమాట. అవి ఒక లాట్ లో సామ్సంగ్ ఉంది అనుకోండి, ఒకరికి అమ్మేస్తారు ఇండియాలో ఒకరికి. సో అలా ఇలా డీలర్స్ అందరూ తెచ్చి మంచివి అవి. మనం ఏమనుకుంటామంటే ఇవేమన్నా గ్యాంబ్లింగ్ జరిగిందేమో ఏదన్నా, నేను అదే అనుకుని అడిగాను అతన్ని ఎలా ఇంత తక్కువ రేట్ కి తెస్తున్నావు ఎలా ఏంటంటే, ఇది ప్రాసెస్ కావాలండి. మీరు వెళ్ళి యాపిల్ గానీ ఆ సామ్సంగ్ గానీ అక్కడికి వెళ్ళి చూడండి, మేము ఎన్నో ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం అన్నారు. కాబట్టి మీరు వీడియో చేయడం వల్ల బాగా ఫేమస్ అయ్యి వాళ్ళు వస్తున్నారు అన్నారు. సో అదే నేను ఆడియన్స్ కి చెప్పాను. ఈ రోజు వచ్చేటప్పుడు కూడా రిలీజ్ చేసి వచ్చాను, వాడు చాలా లాట్ సేల్ అయిపోయిందంట. సో నాకు హ్యాపీ అనిపించింది, ఓకే పీపుల్ కి యూజ్ అవుతున్నాం కొంతమంది, ఎందుకంటే యాపిల్ ఫోన్ కొనడం కల కదా చాలా మందికి. మనకంటే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. మీ పేరు చెప్పుకుని వెళ్తాను. ఎక్కడ ఉన్నది? 123 మొబైల్స్ అనేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఉంది. మొబైల్స్ అండి. అసలు వాళ్ళందరికీ ప్రమోషన్ చేస్తారు కదా, మీరేంటి డబ్బులు తీసుకొని చేస్తారా? మాక్సిమం తీసుకోమండి, కొంతమందికి మాత్రం అంటే నాకు ఇనఫ్ మనీ వస్తున్నాయి హ్యాపీ. నేను ఇప్పుడు 123 మొబైల్స్ ఉంది ఫర్ సపోజ్, అతనికి 20 వీడియోస్ చేస్తుంటాను, 1 రూపీ తీసుకోలేదు. నేను అదే అంటాను, డబ్బులు తీసుకొని చెప్పే ఉంటే మీకు చెప్పేస్తాను, పక్కా చెప్తాను, మీరు వెళ్ళి ట్రస్ట్ చేసి అడగండి, వెళ్ళి చూడండి అనేసి. ఎందుకంటే నేను ఎమ్మటే 123 చెప్తాను, ఇంకో షాప్ కూడా చెప్పేస్తాను ఇక్కడ కూడా బాగుంది అని దగ్గరలో ఉన్న వాళ్ళకి. సో అప్పుడు కాంపిటీషన్ అనేది రాదు. ఓకే, మరి తెలుగు టీ టాక్స్ అనేది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ అయింది, దాని తర్వాత యూట్యూబ్ అండి. జస్ట్ ఒక 3 మంత్స్ లో 58K ఫాలోవర్స్ అండి, అంత ఈజీగా అయితే ఖచ్చితంగా రాదు.
సో ఎలా జరిగింది ఆ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ వీడియో? నేను సిద్దిపేట మోడల్ ని నేనే ఇంటర్వ్యూ చేసిన యాక్చువల్ గా. ఓ ఇంట్రడక్షన్ మీ దగ్గర నేనే ఇచ్చాను అతనికి. నేనే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, బాబు నేను వీడియో చేస్తాను నీ మీద అంటే చెయ్యండి అన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ తన్ని నిలబెట్టి చేశాను. అది మిలియన్స్, 10 వీడియోస్ వేస్తే ఒక్కటి మిలియన్ దాటింది. సో అక్కడ నుంచి నన్ను గుర్తుపడతాం స్టార్ట్ చేశారు. సో నేను ఇట్లా బాగోదేమోలే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ తెలుగు టీటాక్స్ ఎందుకు పెట్టాము అనేది దాన్ని బట్టి ఇంకా తీసుకెళ్ళాను. అలా జరిగిందండి. ఓ టీటాక్స్ పెట్టడానికి కారణం ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూస్ లో చేద్దామని కదా. అక్కడ నుంచి ఇట్ అయిందండి, ఇటు మారిపోయారా? ఇప్పుడు అసలు ఆ టాపిక్ మర్చిపోయాం. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు పూర్తిగా? ఇంటర్వ్యూస్ లేదు మేడం. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఏదైనా, మీరు ఫేమస్ అయిపోయారు కాబట్టి మేము చేస్తాం తప్పని. థ్యాంక్ యూ. ఓకే, అంటే తెలుగు టీటాక్స్ నాకు ఆ పేరు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. టీ తాగితే చెప్పుకునే ఈ పేరుకి పెట్టడానికి ముగ్గురం మేడం, సెస్సిల్ అనేసి లావణ్య అనేసి క్లోజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. సో ఇలా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చాము. తెలుగు టీ టాక్ ఫస్ట్ వేరే పేరు ఉండేది. సో తెలుగు టీ టాక్స్ అని అప్డేట్ చేసిన తర్వాత చాలా బాగా వెళ్ళింది, జనంలోకి వెళ్ళిపోయింది. ముందు ఇంకో పేరు క్రియేటివ్ నైట్స్ అని ఉండేది మేడం. కష్టంగా ఉంది. సో అందుకని ఎమ్మటే మార్చాం ఫస్ట్ వీడియోకే. ఎమ్మటే మార్చేసి ఇట్స్ ఒక లోగో చేయించాను. దెన్ ఇమీడియట్లీ ఇప్పుడు దీనికి ఒక టీమ్ ఉందా? యా, ముగ్గురం, సెసిల్ నేను లావణ్య. ఓకే, అంటే ఇంక ఇదే మీకు జాబ్ వేరే లేదంటారా? ఉంది ఉంది. ఎడ్యుసెల్ఫ్ అని, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అనేసి దిల్షుక్ నగర్ లో. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్? యా, దిల్షుక్ నగర్ లో మా బ్రాంచ్ ఉందండి. సో లేని పిల్లలకు కానీ, ఇంకో ఉన్న వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ రాదు సపోజ్, లేకపోతే బీటెక్ అయిపోయి జాబ్స్ దొరక ఉంటే వాళ్ళకి మేము కోర్సెస్ నేర్పిస్తాము. సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్ని అన్ని ఫ్రీగా కాదు, కొద్ది పెయిడ్ ఫ్రీగా వచ్చే, ఫ్రీగా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కూడా నేర్పిస్తాం. ఇఫ్ దే ఆర్ నీడెడ్. సో వాళ్ళకి అన్ని కోర్స్ నేర్పించి జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం అనమాట. ఇప్పుడు ఉంది ప్రెసెంట్ ఎడ్యుసెల్ఫ్ దిల్షుక్ నగర్ మెట్రో పైన, మెట్రో స్టేషన్ పక్కనే. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ దాని పేరు యాక్చువల్ గా. దానికి నేను కాదు ఫౌండర్, నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు అనమాట. సో నేను నేను అక్కడ ఉంటాను ఎప్పుడు. నేను ఉంటాను 30 రోజులు ఇంగ్లీష్ నేర్పించడం కాదు, బట్ వీ కెన్ నేర్పించచ్చు, నేర్పించచ్చు. అది ఈజీ అని అంటారు అంత ఈజీ కాదు, బట్ స్టిల్ అవసరం ఉన్నంత వరకు నేర్పించారు. అది పర్సనల్ జాబ్. yes ma'am, ఇది మీ ముగ్గురు కలిసి చూసుకుంటారు? yes, అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. మరి పాజిటివిటీ ఎంత ఉంటుందో, పాజిటివిటీ పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా మీకు ఆపోజిట్ నెగటివిటీ ఉంటుంది. హౌ ఆర్ యు హ్యాండ్లింగ్ దట్? మా ఇంట్లో రోజు కామెంట్స్ అవుతారు, రే ఏంద్రా నువ్వు అరుపులు ఏంట్రా, నువ్వు అన్ని ఫేక్ గాడివిరా, ఏంట్రా డబ్బులు తీసుకొని అన్ని ప్రమోషన్. ఇక చెప్పద్దు, ఇక చెప్పలేను. వాళ్ళేమో వద్దు మనకెందుకు, డీసెంట్ ఫ్యామిలీకి వెళ్తున్నాం కదా అంటారు. నేనేమంటానంటే నెగిటివ్ కామెంట్స్ ఎందుకు, పాజిటివ్ చూడండి. టర్న్ ఆఫ్ కామెంట్స్ అయితే చేయను. సో అలాగే వదిలేస్తాను. మాక్సిమం 25% ఆడవాళ్ళే చూస్తున్నారంటే హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, వాళ్ళకి యూజ్ అవుతేనే కదా చూస్తున్నారు అనేసి. సో అట్లా ఉంచేసాను, మోసుకొని వెళ్తామే. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అనాథ పిల్లల్ని ఎప్పుడైతే దత్తత తీసుకున్నానో ఆ రోజు నుంచే ఫస్ట్ కామెంటే మీ డబ్బుల కోసం ఇది చేస్తున్నాడు అన్నప్పుడే నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు చేయనియరు. ఎగ్జాక్ట్లీ. సో నేనే చేయాలి అనేసి స్టార్ట్ చేసాను. జనం అంతే, సమాజమే అంతా. మనం ఎంత మంచిగా ఎదుగుతుంటే అన్ని రాళ్ళు వేస్తూ ఉంటారు. రాళ్ళు పడుతున్నాయి అంటే మీరు ఎదుగుతున్నారనే అర్థం. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు ఎదిగారనే అర్థం అండి. వాళ్ళంతా నెగిటివిటీనే మీకు ఇంత పాజిటివిటీ పెంచింది.